బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో మళ్లీ కరోనా గ్రాఫ్ దడపుట్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,12,262 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక బుధవారం ఒక్కరోజులో 3,980 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో మొదటిసారి 50,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు మహారాష్ట్రలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం 2,10,77,410కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో చూస్తే 3,29,113 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో మృతి చెందారు. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గత కొంతకాలంగా 86 ఏళ్ల అజిత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అజిత్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఇక దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటడం దడపెట్టిస్తుంటే సెకండ్ వేవ్ మరింత ఉధృతమవుతుందనే భయాందోళనలు కూడా పెరిగిపోతున్నాయి జనాల్లో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మనిషా, దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది, ఉధృతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల గత 3 రోజులుగా కూడా కొంత తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా వ్యాప్తి తాజాగా వచ్చిన గణాంకాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామం. గతంలో కూడా అనేక మంది నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం భారతదేశంలో మే మొదటి వారం దాటే నాటికల్లా 4 లక్షల పైసలకు 5 లక్షల వరకు కూడా కొత్త కేసులు నమోదు జరుగుతుందని చాలా మంది ముందే అంచనా వేశారు. అదే సాధ్యంగా కనిపిస్తా ఉంది. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో, గడిచిన 24 గంటల్లో 4,12,373 కొత్త కేసులు నమోదు కాగా దాదాపుగా 4,000 మరణాలు కూడా సంభవించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత వేగంగా ముందుకెళ్తున్న పరిణామం కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో కేసుల తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆ ప్రభావం కనిపించింది. ఒక మహారాష్ట్రలో ఒక సందర్భంలో 67,000-70,000 వరకు వెళ్ళిన కొత్త కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టి 40,000 చేరిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న గణాంకాలు కూడా కిందికి డౌన్వర్డ్ ట్రెండ్ చూపించడం జరిగింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఆ తర్వాత పెరిగిన పరిణామంతో పాటుగా మహారాష్ట్రలో కూడా తాజాగా కేసుల ఉధృతి మరింత పెరగడము. తాజాగా గడిచిన 24 గంటల మహారాష్ట్రలో 57,640 కొత్త కేసులు నమోదు కావడం, మరణాల పరంగా చూసినా కానీ 2,920 మరణాలు ఒక్క రోజులో ఒకే రాష్ట్రంలో సంభవించడం కూడా కీలకంగా గమనించాల్సి ఉంటుంది. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో గత 4-5 రోజులుగా ఉధృతి విపరీతంగా పెరుగుతుంది, అత్యంత వేగంగా పెరుగుతున్న పరిణామం కనిపిస్తుంది. కర్ణాటకలో నిన్న ఒక్కరోజు జరిపిన టెస్ట్ లో 55% పాజిటివిటీ కనిపించడం అంటే నిజంగా ఆందోళన కలిగించే పరిణామం. ఒక రోజులో 50,112 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో 41,000, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్ లో కూడా 32,000 వరకు కూడా సుమారుగా కొత్త కేసులు నమోదు కనిపించడం అనేది నిజంగా ఆందోళన కలిగించేగానే చూడాల్సి ఉంటుంది. పాజిటివిటీ రేటు పెరుగుతా ఉంది. ఒక రోజులో నమోదవుతున్న కేసులు 4,12,000 అంటే నిన్నటి లెక్కలతో పోల్చుకుంటే దాదాపుగా ఒక్క రోజులోనే దాదాపు 33,000 కొత్త కేసులు నమోదు కావడం అనేది నిజంగా ఆందోళన కలిగించే పరిణామంగా చెప్తున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ లేదా రాష్ట్రాలు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్న చర్చ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసుల పెరుగుదలని ఖచ్చితంగా ఆ డిమాండ్ మరింత బలాన్ని ఇచ్చేదిగా కనిపిస్తున్న పరిణామం కనిపిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ తో పాటుగా ఆసుపత్రులు అందుతున్న చికిత్స మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే తప్ప ఈ మరణాల రేటును తగ్గించే అవకాశం లేదని చెప్తున్నారు. గతంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ లో మరణాల రేటు అత్యంత తక్కువగా కనిపిస్తున్నప్పుడు కూడా దాని వెనుక మరొక చర్చ జరుగుతా ఉంది. భారత్ లో వైద్య సదుపాయాలు అందక మరణించేవారు, కరోనా ద్వారా మరణించే ఇతర ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ మరణాలకు సంబంధించిన గణాంకాలు సరిగా నమోదు కావడం లేదు. కాబట్టి భారతదేశంలో మరణాల రేటు తక్కువగా చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రభుత్వ లెక్కల్లో నమోదవుతున్న వివరాలతో పాటుగా వాస్తవ వివరాలు లేదా గణాంకాలు కనుక కనిపిస్తే కనుక
ఇప్పుడు భారత్ లో జరుగుతున్న కరోనా వ్యాప్తి కానీ మరణాల సంఖ్య కానీ నిజంగా ప్రపంచం మొత్తం కూడా కొంత ఆందోళన కలిగించే స్థాయిలో ఉందన్నది చాలా మంది నిపుణులు చెప్తున్న అభిప్రాయ నేపథ్యంలో తాజా గణాంకాలు మాత్రం మరోసారి దేశం యావత్తును ఉలిక్కిపాటు గురి చేస్తున్నాం పరిణామం కనిపిస్తా ఉంది. ప్రతి ప్రస్తుతం ఇక కరోనాతో మన కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కూడా కరోనాతో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మాజీ మంత్రి గతంలో యూపీఏలో రెండు దశల్లో కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగాను అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా అజిత్ సింగ్ ఉన్నారు. ఆయన యూపీఏలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించబడాలన్న ప్రధానమైన డిమాండ్ ఆయన పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడుగా అజిత్ సింగ్ ప్రముఖులు రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విశేష సహకారాన్ని అందించి కేంద్ర స్థాయిలో అందుకోసం తన సహకారాన్ని మద్దతును తెలియజేసిన నేతల్లో అజిత్ సింగ్ అత్యంత కీలకమైన నేత. 86 సంవత్సరాల అజిత్ సింగ్ ఇటీవలే కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆయన గురుగావ్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. వయోభారంతో పాటుగా ఇతర కీలక అంగాలు ఆర్గాన్స్ పనితనం కూడా మరింత క్షీణించడము అలాగే పాజిటివిటీ తగ్గకపోవడము శ్వాస ఇబ్బందుల కారణంగా ఆయన ఈ ఉదయం కన్నుమూసినట్టుగా తాజా సమాచారం తెలుస్తా ఉంది. అజిత్ సింగ్ మృతితో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రాల రైతాంగ విభాగం ముఖ్యంగా రైతులు జాట్లకు సంబంధించిన కీలక నేతగా అజిత్ సింగ్ ఉన్నారు. ఆయన మృతి ఖచ్చితంగా దేశం యావత్తు కొంత విచారించదగిన పరిణామంగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన మృతి ఒక రకంగా చెప్పాలంటే అత్యంత బాధాకరమైన అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన తెలంగాణ అనుకూల లాబింగ్ లో అజిత్ సింగ్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా సహకారం అందించారు. మొత్త కేసీఆర్ తో పాటుగా తర్వాత జేఏసీ గా ఏర్పడిన నేతలకు కూడా ఆయన పూర్తి సహకారం అందించడం మాత్రమే కాదు టీఎన్ఎల్డి తెలంగాణ లోక్దల్ పేరుతో ఆయన ప్రత్యేక పార్టీని కూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన కుమారుడు ఆధ్వర్యంలో అది కొంతకాలం పాటు తెలంగాణ ఏర్పాటు కోసం వారి పార్టీ నేతృత్వంలో కూడా కొంత పోరాడిన పరిణామాలు మనం గమనించాల్సి ఉంటే ఆయన ముఖ్య ఖచ్చితంగా దేశం యావత్తు ఉత్తరాదిన ఉండే రైతాంగం మొత్తంతో పాటుగా తెలంగాణ ప్రజలకు కూడా కొంత విచారాన్ని కలిగించే అంశంగానే భావించాల్సి ఉంటుంది. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో మృతి చెందారు. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గత కొంతకాలంగా 86 ఏళ్ల అజిత్ సింగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అజిత్ సింగ్ మద్దతుగా నిలిచారు. కరోనాతో అజిత్ సింగ్ మృతి చెందడం పట్ల తెలంగాణకు రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా పనిచేసిన కపిలవాయి దిలీప్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.